అందరికీ నమస్కారం అండి. టూ కంట్రీస్ ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయింది మలయాళంలో. ఈ సినిమా యాక్చువల్గా చెప్పాలంటే నాకు కరెక్ట్గా రెడీమేడ్ షర్ట్ నాకు షాప్కి వెళ్తే దొరికేసినట్టు దొరికేసింది. అలాగే శంకర్ అన్నయ్య డైరెక్షన్లో నేను ఈ సినిమా ఫుల్ ఫ్లెజ్డ్ ఫన్ రోలర్ కోస్టర్ అండి ఫిలిం. అయితే మీరు అందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఈ సినిమాని. నన్ను చాలామంది మిస్ అయ్యారు. ఈ జక్కన్ నుంచి మ్యాక్సిమం కామెడీ టింజ్ ఉన్న కథలని ఎన్నుకుని చేస్తున్నాను. సో ఇప్పుడు చేసే అన్ని సినిమాల్లో కూడా ఎంటర్టైనర్సే. అలాగే ఇది ఒక డిఫరెంట్ ఎంటర్టైనర్ అవుతుందండి, డిఫరెంట్ పాయింట్ అండి ఈ సినిమాలో. సో ఈ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు శంకర్ గారికి థ్యాంక్స్ చెప్తున్నాను. అండ్ ఈ సినిమా గురించి నేను సినిమా చూసిన వెంటనే ఫీల్ అయింది ఏంటంటే, ఫస్ట్ గోల్డంగడ్ సినిమా చేశానండి ఆయన రీమేక్ పాండిపాడ, సెకండ్ దిలీప్ గారి సినిమా నేను, నాకు బాగా వచ్చినాయి ఆయన సినిమాలు. సెకండ్ ఈ సినిమా చేస్తాను, చాలా బాగుంటుందండి సినిమా. గ్యారంటీగా ఫ్యామిలీ అంతా వచ్చి చూసే సినిమాని బాగా ఎంజాయ్ చేస్తారు. అంటే ఏ ఫ్రేమ్లోని ఫన్ లేకుండా ఉండదండి, ఫ్రేమ్కి ఫన్ ఉంటుంది సినిమా. సో దీనికి మళ్ళీ నాకు బాగా క్లోజ్ అండి శ్రీధర్ సిపాన. యాక్చువల్గా మేమంతా పోలరంగడతో గట్టిగా స్టార్ట్ అయ్యాం ఒక బ్యాచ్. మళ్ళీ మేము కలిసి తింత నాకు ఇది హ్యాట్రిక్ సినిమా అవుద్దండి, అందులో డౌట్ లేదు. అసలు చాలా రోజుల తర్వాత మళ్ళీ మేము ఇద్దరం కలిసి చేస్తున్నామండి. సో తన సపోర్ట్ కూడా ఉంది కాబట్టి డైలాగ్ సైడ్ చాలా హెల్ప్ అవుతుందండి అది నాకు. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ. అండ్ నేను యాక్చువల్లీ ఫస్ట్ టైం కదా సార్, ఫస్ట్ టైం ఈయనతో నేను చేస్తున్నానండి గోపి సుందర్ గారితో. ఇప్పుడు దాకా నేను అంతా ఒక కైండ్ ఆఫ్ నా రెగ్యులర్ ప్యాటర్న్, రెగ్యులర్ కమర్షియల్, రెగ్యులర్ ఒకటే కైండ్ ఆఫ్ సాంగ్స్ లాంటివి ఉంటా ఉంటాయి నా సినిమాల్లో. ఈ సినిమా నుంచి అది కూడా బ్రేక్ అవుతుందండి. అంటే నాకు చాలా కొత్తగా ఉంటుందండి ఆయన మ్యూజిక్లో నేను చేయటం. రియల్గా చెప్పాలంటే ఆయన చాలామందితో చేస్తున్నారండి, పెద్ద పెద్దోళ్ళతో. ఆయనకి పెద్ద కొత్తగా ఉండబోచ్చు కానీ నాకు మట్టికి చాలా కొత్తగా ఉంటుంది గోపి సుందర్ గారు మ్యూజిక్లో చేయటం. అండి నా క్యారెక్టర్ అదే అండి, కొంచెం ఎటకారంతో కొంచెం సరదాగా వెళ్ళే, కొంచెం అప్పులు అయ్యి చేసి ఇబ్బంది పడే క్యారెక్టర్లో ఉంటుంది. రియలీ హ్యాపీ టు బీ హియర్. And this film we did in Malayalam with Dilip sir and Shafi Rafi sir. So we were having a lot of fun doing that film. I'm really happy now that it's been made in Telugu also, and that too working with Sunil sir. So really, really happy to work with him. And Shankar sir also here. So thanks for, I'm taking this opportunity to thank everybody too for making me do the music for this film. That's it. I wish all the entire crew happy shooting, and this film is going to be a super hit in Telugu also. And I'm not here to talk much. I already started composing for this film, so definitely these songs, I believe everyone will like these songs. And I wish Shankar sir and Sunil sir best of luck to everybody. So thank you, dear. So you also keep us in your prayers. థ్యాంక్ యూ. నేను ఆహ్నా పెళ్ళంటతో జర్నీ స్టార్ట్ అవుతున్నప్పుడు సునీల్ అన్నయ్య నాకు మాట అన్నారు, అరే తమ్ముడు నువ్వు నీకు మంచి అవకాశం ఇస్తాను నేను అని. సో కొద్దిగా లేట్ అయినా నాకు ఆ పూలరంగడ అనే అవకాశం ఇచ్చారు పూలరంగడ సినిమాతో. సో అది బ్లాక్ బస్టర్ అయింది అది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత భీమవరం బుల్లోడ్ చేసాం, మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత మళ్ళీ ఈ సినిమా చేస్తున్నాం. సో దిలీప్ గారి సినిమాలు అన్నయ్యకి బాగా ఇస్తాయి. మేము రాత్రే మాట్లాడుకున్నానే, ఈసారి సమస్య లేదు, ఫుల్ ఎనర్జీని పెట్టేస్తాను అన్నాం. సో సినిమా చాలా బాగుంటుంది. ఒక అప్పులు చేసుకుంటూ అందరి నుంచి ఎస్కేప్ అయిపో తిరుగుతున్న ఒక హీరో క్యారెక్టర్ ఎన్ శంకర్ గారు. ఫస్ట్ టైం నేను ఆయనతో వర్క్ చేస్తున్నాను సార్. అందరు భయపడుతున్నారు ఇందాక నేను కలవరని. ఆన్ టైం మీకు స్క్రిప్ట్ ఇస్తా, రాజా రవీంద్ర గారు మాటలు మీరు అసలు పట్టించుకోవద్దు, ఆన్ టైంలోనే మీకు స్క్రిప్ట్ గ్యారంటీ ఇస్తాను. కష్టపడి పనిచేసి ఈ సినిమాని తప్పనిసరిగా మంచి రిజల్ట్ వచ్చేలాగా నా సైడ్ నుంచి నేను ఏ వర్క్ చేయాలో అది డెఫినెట్గా చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మహాలక్ష్మి ఆర్ట్స్ బ్యానర్ మీద మళ్ళీ ప్రొడక్షన్ నెంబర్ 2లో 2గా టూ కంట్రీస్ అని ఒక మలయాళం సినిమా.
మా ఫ్రెండ్స్ అక్కడ ఈ సినిమాకి సంబంధించిన ఫ్రెండ్స్ సినిమా చూసి చాలా బాగుంది, ఇది తెలుగులో రీమేక్ చేస్తే బాగుంటుందని చెప్పడం జరిగింది. అది సునీల్ గారికి కరెక్ట్గా ఉంటుంది, లైన్ విన్న తర్వాత ఫోన్లో సరే పంపించండి అని సునీల్ గారికి చూపించాను. నిజంగా చాలా యాప్ట్ సినిమా, అంటే టూ కంట్రీస్ అనే సినిమా అక్కడ 55 crores కలెక్ట్ చేసిందండి. అంటే దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, నాట్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక లైఫ్, లైఫ్లో ఉండే ఎమోషన్స్ అన్నీ ఉంటాయి. అంటే ఒక హార్ట్ టచింగ్ డ్రామా ఉంటుంది, ఒక చిన్న ఫీల్ ఉంటుంది, తర్వాత క్యారెక్టరేషన్స్ ఉంటాయి, రిలేషన్ ఉంటుంది. ప్రతి ప్రేక్షకుడికి, ప్రతి జీవితానికి, ప్రతి మనిషికి కావాల్సిన అన్ని ఎమోషన్స్ అన్ని యాంగిల్స్లో ఆ సినిమాలో ఉన్నాయి. అన్నీ అంత పరిపక్వంగా అంత పర్ఫెక్ట్ లెంత్లో ఉండటం వల్ల ఆ సినిమా చాలా పెద్ద హిట్ అయింది. సో డెఫినెట్గా అక్కడ దిలీప్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేసిన అన్ని కూడా హిట్ అయినాయి. దిలీప్ ఏ సినిమా చేసినా కూడా మ్యాక్సిమం 90% ఆఫ్ ది ఫిలిమ్స్ తెలుగులో హిట్ అయినాయి. డెఫినెట్గా ఆ క్యారెక్టర్కి 100% సునీల్ గారు తప్ప ఎవరూ లేరని నా ఫీలింగ్, అందుకోసం తనతో తనకే చూపించాను, తర్వాత ఇంకెవరితో మాట్లాడలేదు నేను. ఆ తర్వాత గ్యాప్ తర్వాత మళ్ళీ ఏదైతే కోరుకున్నానో అదే మళ్ళీ అదే కాంబినేషన్తో సినిమా స్టార్ట్ అవబోతుంది. ఈరోజు సాంగ్ రికార్డింగ్ పూజ చేసాము. ఈ సాంగ్ రికార్డింగ్ పూజ సంబంధించి పూజలో పాల్గొని స్క్రిప్ట్ని సంతోష్ కుమార్ గారు, టీ న్యూస్ MD వచ్చి వారు స్క్రిప్ట్ని ఇచ్చారు. అట్లాగే విద్యుశాఖ మంత్రి జగదీశ్వర రెడ్డి గారు వచ్చి సాంగ్ రికార్డింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అట్లాగే వచ్చిన మమ్మల్ని దీవించడానికి వచ్చిన మా యూనిట్ని, మా టీంని దీవించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మిత్రులకు, పెద్దలకు, మీడియా మిత్రులందరికీ కూడా వందనం, శుభాభివందనం. ఇంకా సునీల్ గారి గురించి చెప్పాలి. సునీల్ గారు మేము నైబర్స్మి, మేము ఫ్యామిలీ ఫ్రెండ్స్మి. ఈ సినిమా కంటే కూడా అతీతమైంది మా రిలేషను. అందుకే ఒక అద్భుతమైన సినిమా అద్భుతమైన రిలేషన్స్ మధ్యలో చేయాలి, ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో చేయాలనే భావంతో ఈ సినిమా బాగుంటుందని భావించి ఈ సినిమా చేస్తున్నాను నేను. డెఫినెట్గా తనకి నాకు, ఎందుకంటే నేను ఒక సినిమా ఇంకో సినిమాకి సంబంధం లేకుండా సినిమాలు చేస్తాను. ఎన్కౌంటర్ కానీ, శ్రీరామలయ కానీ, తర్వాత యమజాతకుడు, జయ మందిర, భద్రాచలం, ఆయుధం, రామ్, జయబోలో తెలంగాణ, ఇవన్నీ కూడా కాన్సెప్ట్లలో ఏ సినిమాకి ఆ సినిమా ప్రత్యేకంగా ఉంటుంది. ఆ ప్రత్యేకంగా ఉండే సినిమాలో ఇది ఒకటిగా, ఇది ఇంకోటిగా యాడ్ అవుతుంది. అయితే దీనికి మైలేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు మైలేజ్ ఎక్కువ ఉంటుందంటే దీంట్లో అన్ని ఎలిమెంట్స్ సమపాల్లో ఉంటాయి కాబట్టి ప్రేక్షకులు కూడా ఎక్కువ మంది ఆదరించే అవకాశం ఉంది. నేను కొన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేశాను, కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలకి ఆడియన్స్ పర్సంటేజ్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. అంటే యూనివర్సల్గా ఉండవు ఆ సినిమాలు, దాన్ని లైక్ చేసేవాళ్ళు, దాన్ని ఇష్టపడే వాళ్ళు మాత్రమే ఆ సినిమాను చూస్తారు. కానీ ఇట్లాంటి సినిమాలు అంటే యూనివర్సల్గా ఉంటుంది, ఆడిటోరియాన్ని మొత్తం యూనివర్సల్గా అప్పీల్ చేయొచ్చు. డెఫినెట్గా కంప్లీట్ ఫుల్ ఆడిటోరియం కూడా దీన్ని ఎంజాయ్ చేసి అన్ని అనుభూతుల్ని అనుభవించి అనుభూతుల్ని పొంది ఇది డెఫినెట్గా మంచి బ్లెస్సింగ్స్ ఇస్తారని కూడా నేను భావిస్తున్నాను. అట్లాగే గోపి సుందర్ నాకు ఫ్రెండు. తను రీసెంట్గా చేసిన సినిమాలు అన్నీ కూడా ఈ తెలుగులో కావచ్చు, మలయాళంలో కావచ్చు, నేను ఆఫ్టర్ లాంగ్ టైం ఇళయరాజు గారి మ్యూజిక్ తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం ఒక సినిమా మ్యూజిక్ రీరికార్డింగ్ విని తనకు ఫోన్ చేసి మాట్లాడాను. నేను అంటే అంతగా కనెక్ట్ అవ్వం, ఒకసారి విని బాగుంది అనుకుంటాం, కానీ తనతో మాట్లాడాలనిపించిన సినిమా చార్లీ అంత అద్భుతంగా రీరికార్డింగ్ చేశాడు. వన్స్ అగైన్ కంగ్రాట్స్ గోపి. సో ఈ సినిమాకు కూడా ఒరిజినల్గా గోపి సుందర్ గారే చేశారు. సో కాబట్టి డెఫినెట్గా ఈ సినిమాలో ఇంకా ఫ్రెష్ సాంగ్స్ యాడ్ చేస్తున్నాము. కొన్ని సాంగ్స్ యాడ్ చేస్తూ ఉన్న వాటిని, కొన్ని బాగున్న వాటిని ఉంచుకుంటూ మిగతా యాడ్ చేస్తున్నాము. డెఫినెట్గా నాకు ఈ సినిమాకి గోపి సుందర్ చాలా పెద్ద అడ్వాంటేజ్ అవుతుందని ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ట్రెమెండస్గా చేస్తారు, దాని డౌట్ లేదు. సో శ్రీధర్తో సునీల్ గారు, నాకు శ్రీధర్తో కాంబినేషన్ బాగుంటుందనే డెఫినెట్గా పంచ్ డైలాగ్ కానీ బ్రహ్మాండమైన ఎమోషన్స్ రాస్తాడు, డెఫినెట్గా ఇట్టిస్తాడనే అని అన్నాడు. డెఫినెట్గా శ్రీధర్ని సినిమాలు చూశాను నేను, చాలా మంచి పెన్ను శ్రీధర్ది. డెఫినెట్గా ఈ సినిమాని ఒక అద్భుతమైన లెవెల్లో తెలుగు నేటివిటీకి కానీ, తెలుగు ప్రేక్షకుల యొక్క నాడికి, తెలుగు ప్రేక్షకులు ఈరోజు ఏదైతే ట్రెండీగా స్వీకరిస్తున్నారో, ట్రెండీని యాక్సెప్ట్ చేస్తున్నారో, ఆ ట్రెండీ డైలాగ్స్తో ఈ సినిమాని డెఫినెట్గా మెరుగ్గా ప్రజెంట్ చేస్తాడని నేను భావిస్తున్నాను. డెఫినెట్గా తనకు కసిగా ఉన్నాడు. రీజన్ ఏంటంటే ఆ సినిమా తను ఎవరికి సంబంధం లేకుండా చూశాడు, ఎప్పుడు 5 నెలల ముందు చూసి ఇమ్మీడియట్గా సునీల్ గారికి ఫోన్ చేసి ఈ సినిమా నీకే బాగుంటుంది, అద్భుతంగా ఉంటుంది, ఈ సినిమా చేస్తే బాగుంటుందని చెప్పాడు. సో అట్లా కనెక్ట్ అయ్యాడు తను. కాబట్టి డెఫినెట్గా దీంట్లో మంచి అన్ని ఎమోషన్స్ని కూడా సమపాల్లో తీసుకురాగలుగుతారని నమ్మకం ఉంది. ఇంకా రాజా రవీంద్ర నా సినిమాల్లోనే మంచి క్యారెక్టర్లు చేశాడు, పెద్ద క్యారెక్టర్లు చేశాడు. నాకు ఆత్మీయ మిత్రుడు,
రాజా డెఫినెట్గా ఈ ప్రాజెక్ట్ విషయంలో కానీ మిగతా ఇంకా ఏ విషయంలో కూడా నా పర్సనల్ విషయాల్లో కూడా రాజా నాకు దగ్గర వాడు. ఈ సినిమాని పర్ఫెక్ట్గా ఒక ప్రాపర్గా డీల్ చేసి ఈ ప్రాజెక్టు పట్టాలెక్కడానికి తన కారణం తనే. ఈ ఈ ప్రాజెక్టుకి ముందు సూత్రధారి తలే, మేమంతా పాత్రధారులం. సో షెడ్యూల్స్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో చేస్తాము. అక్టోబర్ లాస్ట్ వీక్ థర్డ్ వీక్లో అనుకుంటున్నాము, మంచి ముహూర్తం చూసుకొని ఒక షెడ్యూల్ స్టార్ట్ చేస్తాము. ఇది ప్రోగ్రెస్. థ్యాంక్ యూ మీ అందరూ వచ్చినందుకు, హృదయపూర్వక నమస్కారాలు. మీ అందరి బ్లెస్సింగ్స్ కావాలి, ఎందుకంటే గ్యాప్ తర్వాత నేను మళ్ళీ సినిమా చేస్తున్నాను కాబట్టి డెఫినెట్గా మీ అందరూ ఆదరించి అభిమానించే ఈ నా మిత్రులకి అందరికి కూడా ఈ మైలేజ్ ఈ మెసేజ్ వెళ్ళేటట్టుగా చేసి ఈ యూనిట్ని కానీ ఈ టీంని కానీ ఈ సినిమాని కానీ నన్ను కానీ సునీల్ గారిని కానీ ఈ టీంని అందరినీ బ్లెస్ చేస్తారని, బ్లెస్ చేయాలని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. షూటింగ్ ఇక్కడ అవుట్డోర్, ఇక్కడ లోకల్గా వచ్చేసి చేస్తామండి. ఒక 15 డేస్ ఇక్కడ ఉంటుంది, ఒక 15-20 డేస్ అవుట్డోర్ ఉంటుంది. అవుట్డోర్ ఇక్కడ అంటే ఇండియాలో, అది ఎక్కడనేది ఇంకా ఫైనలైజ్ చేయాలి. మిగతా 70% అమెరికాలో ఉంటుందండి షూటింగ్. అమెరికాలో 70%, టూ కంట్రీస్ అంటే రెండు దేశాల మధ్య ఉండే కల్చర్, సంప్రదాయాలు, సంస్కృతి, ఆచారాలు, అలవాట్లు వీటి మధ్య ఉండే ఒక అద్భుతమైన సినిమా ఇది. దాంట్లోనే ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, సున్నితమైన ఒక భావాలతో సంబంధించిన సున్నితమైన ఫీలింగ్ ఉంటుంది. ఆ రెండు దేశాల మధ్యలో ఉండే కల్చర్లో ఉండే డిఫరెన్సెస్ని అద్భుతంగా పోర్ట్రేట్ చేశాడు ఎంటర్టైన్. అది చాలా బేస్ ఏంటంటే కంప్లీట్ ఎంటర్టైనర్, అంటే ప్లాట్ పాయింట్ ఎంటర్టైనర్ ఇది. సో దాంట్లో అన్ని ఎమోషన్స్ని ఏది ఎప్పుడు కావాలో అప్పుడు కరెక్ట్గా ఇన్సర్ట్ చేశాడు కాబట్టి ఇది డెఫినెట్గా పర్ఫెక్ట్ లెంత్లో ఉంది సినిమా ఇది. సో తెలుగుకి దాన్ని ఇంకా బెటర్ చేసుకునే అవకాశం, ఎందుకంటే చూసిన సినిమాని ఇంకా బెటర్ చేసుకునే అవకాశం ఉంది. కానీ దాని ఫ్లేవర్ కానీ దాంట్లో ఉన్న సక్సెస్ఫుల్ ఎలిమెంట్స్ని కానీ మారవు, అవి మార్చకుండా ఏమన్నా మేము చేయగలిగింది చేస్తే కొంచెం బెటర్ చేసేద్దామని మా ఫీలింగు. సో డెఫినెట్గా మీ అందరి ఆదరాభిమానాలు ఉంటాయని కూడా కోరుకుంటున్నాను.